మాట్లాడారు, ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. నా పేరు రాజిరెడ్డి, మా కుమారుడు కార్తిక్ రెడ్డి. మే 21 నాడు పెళ్ళైంది పావని తోటి. ఎలాంటి డౌరీ తీసుకోలేదు, చిన్న మేమే సిటీలో కావాలని చెప్పి గ్రాండ్గా కేబీఆర్ ఫంక్షన్లో చేసుకున్నాం. మేకప్ ఆమె చెప్పింది ఆమెకు సీరియస్ స్కిన్ ప్రాబ్లం ఉందంటే కూడా పోయి పడితే ఎలర్జీ అయింది, హల్దీ పడదని చెప్తే కూడా ఆ టైంలో బాగుండదు అని చెప్పి అందరు జమ అయ్యారు. పెళ్ళికి వచ్చిన వాళ్ళు చూపిదంతి మందులుండే అనుకున్నాం, తెల్లారవే చూపిస్తే సీరియస్ సోరెస్టిస్ జబ్బు ఉందని చెప్పింది. వినయ్ కుమార్ శర్మ చేతనపూర్లో 2 నెలలకు అపాయింట్మెంట్ దొరికితే కూడా రిక్వెస్ట్ చేసి పెళ్ళైందని చెప్పి తీసుకున్నాం. అయినా కూడా డాక్టర్ కూడా లేదు నాకు ఎలర్జీ అని చెప్పింది. ఇంటికి వచ్చి మా కొడుకు ఆమె ఏమనుకోరో, తర్వాత నాకు 6 సంవత్సరం వయసు కిందనే ఉంది సోరెసిస్ జబ్బు. జబ్బు పేరు కూడా చెప్పింది, అంటే మోసం చేశారు, చీటింగ్ చేశారు. చీటింగ్ చేసినా కాకుండా ఇప్పుడు మధ్యలో ఇట్నే ఒకసారి వస్తే మా కాలనీ లేను, చెన్నైలో ఉన్నా కాలనీ పెద్దలు అడితే మధ్యలో ఒక డేట్ పెడతామని చెప్పి పోయినరు. పొల్యూషన్లో కేసు పెట్టారు, మహిళా పొల్యూషన్లో 3 సార్లు అయిపోయిన హియరింగ్, 498 పెట్టారు బెయిల్ అయిపోయింది, డీవీసీ పెట్టారు, ఎంసీ పెట్టారు. నా రిటైర్మెంట్ రేపు మా ఎండీకి వచ్చి ఇచ్చారట కంప్లైంట్. ఇవాళ ఇంటికాడ న్యూసెన్ చేసి పీస్ఫుల్ చేయొద్దని వచ్చారు. ఎంసీ పెట్టి డీవీసీ పెట్టి 498 పెట్టినాక ఈ విధంగా మహిళా సంఘాలను తీసుకొచ్చి అలజడి చేయం తప్పు. నేను ఆ పెద్ద మనుషులు, వాళ్ళ పెద్ద మనుషులు వచ్చిన మా పెద్ద మనుషులు 1 కోటి రూపాయలు అడుగుతారు, అంటే బ్లాక్మెయిల్ చేస్తారు. ఆ చీటింగ్ చేస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు డబ్బులు అని. లేకుంటే మరి అది సాక్ష గౌరవంగా బతికేవన్నీ సమాజంలో ఇజ్జత్ చేయాలని చెప్పి ఈ విధంగా చేస్తారు. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని చెప్పి నేను పోలీసులకు కాంప్లైంట్ ఇస్తాను. వస్తుంటే మీరు వస్తారు, చీటింగ్ చేశారు 1 కోటి రూపాయలు అడుగుతారు, అంటే జబ్బులు చెప్పకుండా పెళ్లి చేసుకుంటే ఎంతమందిని మోసం చేస్తారు? ఎప్పుడు మహిళల తరపున ఉంటా నేను, నేను కూడా చాలామంది ఇస్తుంటే పోయినా, నాకే వచ్చింది నా కొడుకు, వాటి బాధపడుతున్నా. అమ్మాయి మీద వేరే ఉద్దేశం లేదు, అమ్మాయి మీద వేరే అలిగేషన్ లేదు. నేను కామెంట్ చేయ, అమ్మాయి మంచి ఉన్నతమైన వ్యక్తే, కానీ ఆ జబ్బుతోటి మా కొడుకు తగ్గదని చెప్పి సోరసి సీరస్ జబ్బు లైఫ్ లాంగ్ నేను భరించలేను. తర్వాత పెళ్ళైన కదా 2-3 ఏళ్ళకి వచ్చినా భరించినాము, అట్లా కూడా చెప్పిన భరించలేని నేను ఉన్నానుగా, నేను ఆ కొడుకుతో బలవంతంగా సంసారం చెప్పినానుగా. దానికి ఈ విధంగా వచ్చి సమాజంలో పరుగు తీయాలని చూస్తారు. ఇట్లా ఇటువంటి మహిళలు చీడపురుగులు ఈ మొగల మీద అనవసరంగా పరువు తీసే విధంగా కేసులు పెట్టి డబ్బులు లాగానే చూస్తే సంస్కృతిని పెంచిపోస్తుందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తూ మహిళా సంఘాలు కూడా మహిళలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మీ అందరి తరపున నేను ఇటువంటి పంచాయతీ చాలా పోయినా మహిళల తరపునే ఉంటా. మీరు ఎక్కడ పెట్టిన వస్తా, నేను మహిళలన్నీ సంఘాలు పెట్టిన వస్తా, ఎక్కడ పెట్టిన మీడియా వాళ్ళందరూ పెట్టిన వస్తా. మా తప్పు ఒక్కటి కూడా లేదు, ఓన్లీ జబ్బు సోరాసి సీర జబ్బు ఉండడం వల్ల మామూడు సంసారం చేయాలంటుంది కాబట్టి ఈ సమస్య వచ్చింది. కాబట్టి వాస్తవాలు గ్రహించండి అని మీ ద్వారా తెలంగాణ ప్రజలకు మీడియా వారికి తెలియజేస్తున్నారు. డైవర్స్ మనం ఫస్ట్ నోటీస్ ఇచ్చినాం, నోటీస్ ఇవ్వగానే వచ్చి ధర్నా చేశారు, తీసుకోలే వాళ్ళు. బంగారం పెట్టుబోతులని ఎవరి వాళ్ళ దగ్గర ఉంటాయండి. ఒకసారి లాయర్ చెప్పినా కూడా కోర్టులో ఇస్తాం కానీ నువ్వు ఎక్కడ స్పందించకని చెప్పిండు, కోర్టులో స్పందిస్తాం. ఆమె మా దగ్గర పోతే ఆమె దగ్గర ఉంటే ఒరి వాళ్ళ దగ్గర ఉంటాయి. కాబట్టి ఆమె పెట్టింది మాకు రూపాయి లేదు, మా బిడ్డకు కనీసం లగ్గం బట్టలు కొనియలేదు, పిల్లగానికి బియ్యం బట్టలు కొనియలే, బియ్యం బట్టలు మా బిడ్డకి ఆడపరచు అన్ని మేము అనుకున్నాం. మనకు ఒకటి బిడ్డ లెక్క అనుకున్నామండి, చెప్పినా మీ అమ్మకు ఉంటే ఒక రూమ్లు ఉంటుంది, నీకు ఉన్నది మేము అంతా ఒక కూతురులాగా చూద్దాం అనుకున్నాం. ఖాళీని అడగవచ్చు, రాష్ట్రం అడవచ్చు, 100 మంది మహిళా కండక్టర్ ఫోన్ చేసి కూడా మీరు అడగవచ్చు రాజడి వ్యవహారం ఎట్లుంటుందని. కానీ అలా ఇట్లా బజార్కి ఇస్తారని చెప్పి నేను అనుకోలేదు. బజార్కి ఇచ్చి కావాలని రిటైర్మెంట్ ముందు మానసికంగా తృప్తి ఉండొద్దు, ఏదో ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆలోచించుకుంటూ వచ్చారు. మహిళా సంఘ పురస్సు కూడా చెప్పిన, రేపు నేను బిజీ ఉంటా, సోమవారం ఇలా డిన్నర్ ఇవ్వాలి మా కొడుకు అక్కడే ఉండు, రేపు నేను బిజీ ఉంటా, సోమవారం కూర్చోని చెప్తే వాళ్ళు చెప్పినట్టే లేదు. మళ్ళీ ఆమె ఎవరు తీసుకొచ్చిందో ఆ మహిళా సంఘ పురుగు చెప్పారు సోమవారం మాట్లాడుతామని చెప్పి, వినకుంటే న్యూసేం చేయాలని చెప్పి చూస్తుంది. వాస్తవాలు తెలుసుకోండి, మీ మీడియా సమక్షం కూడా చర్చించాలని సిద్ధంగా ఉన్నాను. విన్నారమ్మా, మీ మామగారు మాట్లాడింది వినిపించిందా మీకు?